తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లాలో గల బిహెచ్ఏల్ లో ఉన్నటువంటి బుద్ధ విహార్ లో భీమ్ దీక్ష కార్యక్రమాలు అధ్యక్షుడు తిమూర్తి ఆధ్వర్యంలో మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కిరణ్ కుమార్, చరిత హాస్పిటల్ చైర్మన్ చెరుకూరి రాజుగారు, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ గారు, ఎం విజయరాజు లాయర్స్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సలహాలు సందేహాలు సార్ కూడా ఏదైనా పని ఉన్నా కొంచెం పక్కకు పెట్టేసుకుంటాడు, ఎమర్జెన్సీ ఉంటే గ్రూప్ లోపల మెసేజ్ పోస్ట్ చేస్తాడు, టైమింగ్స్ కూడా చెప్తాడు సాటర్డే ఈవినింగ్. అయితే ఈ 4 to 5 కానీ 5 to 6 కానీ మీకేమైనా సలహాలు ఉన్నా సందేహాలు ఉన్నా, డయాబెటిక్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, అస్తమా కానీ, ఇలాంటి ఇంకేమైనా ఉన్నా, స్టమక్ పెయిన్స్ కానీ, గైగరికి సంబంధించిన, ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సార్తో కూడా మీరు సంప్రదించడానికి ఒక మంచి ఆస్కారం, మంచి ప్లాట్ఫామ్. ఇదే భీమ దీక్ష యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి భీమ దీక్షను మనకి ఏ రకంగా డైజెస్ట్ అవుతుంది, ఏ రకంగా ఇది జీర్ణించుకోగలుగుతాం, ఏ రకంగా ఇలాంటి భీమ దీక్ష లోపల ఉండేటటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడుకుంటాం, వీటిని తెలుసుకుంటాం అన్నప్పుడే లైఫ్ ఇస్ అ బ్యూటిఫుల్. ఓకే, అలాగే సార్ ఒకవేళ శనివారం సమయం ఇస్తే నేను మంగళవారం కానీ బుధవారం నేను సమయం ఇస్తాను, అక్కడ కూడా న్యాయ సలహాలకు సంబంధించినటువంటి ఏమైనా క్వశ్చన్లు ఉంటే కూడా మరి బయటకు వస్తే కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది, డాక్టర్ గారికి 500, అడ్వకేట్ గారికి అయితే 1000 రూపాయలు కన్నా తక్కువ తీసుకోండి. అదైతే పక్క వాళ్ళకి ఎంత ఉంటుంది సార్ మీ కన్సల్టెన్సీ? మాది మినిమం 1000 నుండి 5000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద మేము కూడా సర్వీస్ చేస్తాం. చలో మేము కూడా థర్స్డే కానీ ఫ్రైడే కానీ మేము ఒకరోజు 5 to 6 మా వీలున్న సమయం లోపల మేము టైం ఇస్తాం. ఇదే స్లాట్ ఎక్కడ కూడా గ్రూప్లలో డిస్కషన్ ఉండాలి. గ్రూప్లలో డిస్కషన్ పెట్టేటటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం ఏ రకంగా ఉండాలి అని అంటే, ఇబ్బంది పెట్టేటటువంటి మనం రాసేటటువంటి రాతలు కానీ అడిగే క్వశ్చన్లు కానీ పొలైట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. నాకు నచ్చిన భాష లోపల నేను మాట్లాడతాను అంటే అది స్వరవిజం కాదు. స్వారోయిజం అనేటటువంటిది చక్కగా పొలైట్గా మనకు ఉండేటటువంటి సమస్య. ఒకవేళ అక్కడ ఇంకో ఆప్షన్ టైపింగ్ తెలుగు లోపల ఇంగ్లీష్ లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా వాయిస్ అనేటటువంటిది ఒక ఆప్షన్, వాయిస్ అనేది ఒక ఆప్షన్. వాయిస్ను ప్రెస్ చేసి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ దానికి నన్ను ఏం చేయమంటారు అనేటటువంటిది ఉంటే సార్ జనరల్గా పెట్టే అనుకూలాన్ని బట్టి సమయాన్ని బట్టి అక్కడ మెడిసిన్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఎవరి దగ్గరికి పోతే బాగుంటుంది అనేటటువంటి కూడా సలహాలు ఇస్తాం. సో ఈ రకంగా వాడుకోవడం ఇంతటితోటి ఈ యొక్క భీమ దీక్ష ఓపెనింగ్ సెరమనీ కంప్లీటెడ్ అయ్యింది. అలాగే ఇప్పుడు శంకర్ సార్ గారు తనకి ఏదో గుర్తొచ్చినట్టుంది, ఏదో సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, ఒక మాట చెప్పాలని ఒక్క నిమిషం. సారీ, రెండోసారి సార్ మాట్లాడకూడదు. ముఖ్యంగా నేను మొట్టమొదటి ఒక భక్తుడు అంటే డాక్టర్ డిఆర్ఏ సంతాసాగర్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ. ఆయన ద్వారా అంబేద్కర్ గారు నేను నేర్చుకున్నాను అంబేద్కర్ గారు. ఆ తర్వాత నేను అభిమానం అయింది అంబేద్కర్ తర్వాత డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్. ఎందుకు చెప్తున్నానంటే మాట మీకు, మేము మొట్టమొదట ప్రవీణ్ కుమార్ సార్ మరి నేను సదాశివ పక్కకు పెద్దపూరంలో ఒక గురుకుల పాఠశాలలో ఒక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తే అక్కడ నేను మాట్లాడను మన ప్రవీణ్ కుమార్ సార్ గారు అక్కడున్న జనానికి మొత్తం చెప్పింది. ఎందుకు చెప్పిండంటే ఒక నేను మంచి పాయింట్ మాట్లాడిన కనుక ఆయన చెప్పిండు ఆ స్టేజ్ మీద. ఆయన అప్పుడు నేను ప్రవీణ్ కుమార్ పెద్ద గొప్ప వ్యక్తి అనుకోలేదు. ఆ తర్వాత ఆయనకి నేను అభిమాని అయిన ఆ తర్వాత ఈయనతో ఒకసారి మీటింగ్ చేయాలి, పెద్ద మీటింగ్ చేయాలని నా ఆలోచన ఉంది. అది లాస్ట్ పోయిన 2 నెలలు అంబేద్కర్ భవన్ హైదరాబాద్ ఎస్సీ రేపటి సొసైటీ ఆధ్వర్యం అంటే మా ఆధ్వర్యంలో 2000 మందితో ఆయనతో నేను మీటింగ్ చేయించడం జరిగింది. అక్కడే ఆయన ఈ మాట చెప్పిండు. ఏ మాట చెప్పిండు? పొద్దంతా జైవీం పొద్దు జైవీర్ అనే మాట చెప్పిండు. సారీ నేను డిస్టర్బ్ చేస్తున్నా కానీ నేను ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఈరోజు మీటింగ్ దీక్ష భీమ్ దీక్ష కానీ నాకు ఎవరు చెప్పలే, నాకు పిలిచినా కూడా చెప్పాల. నేను వస్తూ వస్తేనే కాంచీరామ్ కొరకు కోసమే మాట్లాడినాను. ఇదేం చెప్పాలంటే 75% మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలి, అదే భీమ్ దీక్ష అవుతుంది. నిజానికి ఒక స్టడీ ఈరోజు సేరో నడుస్తుందంటే ప్రవీణ్ కుమార్ సార్తో నడుస్తుంది. ఇక ముందు దయచేసి ఏమనుకోవద్దు, మీరు ఎక్కడైనా మీటింగ్ చేసే దాని యొక్క ఆలోచన ముందు ఒక వ్యక్తికి చెప్పాలి, దాని మీద మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ముందు సార్ కూడా
మాటలు మాట్లాడేటప్పుడు మీరు అందరూ మాట్లాడి మాట్లాడుతుంటే అర్థం అదే. దాన్ని తెలుసుకున్నాక వాళ్ళు దాన్ని బట్టి నేను కూడా మాట్లాడగలుగుతాను చెప్తున్నాను. ప్రవీణ్ కుమార్ కోసం నేను చేయాల, చాలా చదివినా చాలా విన్నా ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. అంబేద్కర్ కంటే కూడా ఇంకా గొప్ప వ్యక్తి ఇట్లా చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తున్నంటే అంబేద్కర్ని మనం ఎవరు చూడలేం, కానీ ఆయన ఆలోచనలు ఇవ్వాలని బయట తీసుకుపోయి చూపిస్తుంది కనుక దయచేసి ఎక్కడన్నా మీటింగ్ జరిగితే మీరు ముందు దానికోసం చెప్పండి. నేను ఈరోజు 15వ తారీఖు కాంతిరావు యొక్క పుట్టినరోజు కనుక అదే మీటింగ్ అనుకొని వస్తే సరే పట్టిన సారి క్షమించాలి ఏమని పొందినట్టు చెప్పినందుకు ఇంకా ముందు ఎక్కడ ఉన్నా నన్ను పిలవండి, నేను కూడా వస్తా. ఇప్పుడు నేను లాస్ట్ వీడియో తీయమని చెప్పినాను మన అడ్వకేట్ గారి, మాకు కూడా ఒక చిన్న ఛానల్ ఉంది మా సొసైటీ, ఇది నేను నిన్న సాయంత్రం 4 గంటలకు మాట్లాడినా, ఇప్పుడు ఆ దాన్ని 174 మంది చూసింది ఇప్పటికి. ఇది మీ నేను ఆయన పంపుతాను, మీ అందరికి పంపుతాను, మీరు కూడా అందరు చూడాలి కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే అది కొంచెం వాస్తవానికి మీకు ఆ కాన్సెప్ట్ మీద ఐడియా లేదు కాబట్టి భీమ దీక్ష అంటే కాంచీరామ్ గారి జయంతి అని అంటున్నారు. థ్యాంక్ యూ. దీంతో మీటింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ జరిగేటటువంటి మీటింగ్ లోపల కూడా మరొకసారి ఇప్పటిదాకా ఇంత మంచి డాక్టర్ గారు కూడా ఎన్నో పనులు ఉన్నా నాకు కూడా వాస్తవానికి ఈరోజు నాకు 40-50 వేల రూపాయల ఫీజులు వచ్చేటటువంటి వాసం ధర్మంగా చెప్తున్నా. అండ్ నేను కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, సరే పోతే ఫోన్లే అనుకున్నా. అయితే ఈ రకంగా అన్ని పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా ఉండే వాస్తవానికి నేనైతే టైం వేస్ట్ చేయను. ఈరోజు ఇంతకుముందు డాక్టర్ గారు అన్నారు ఒకసారి చెట్టు ఇప్పిన చూపెట్టదు అనుకున్నా, అయితే నేను కూడా ఈరోజు బాడీ చెకప్ గురించి పొద్దున్నే బ్లడ్ ఇచ్చినాను సార్. బ్లడ్ ఇచ్చిన తర్వాత కార్పొరేటర్ గారితో మీటింగ్ ఉండే, ఎమ్మెల్యే మైపాల్ అన్నతో మీటింగ్ ఉండే, వాళ్ళిద్దరితో మాట్లాడి మళ్ళీ ఎర్లీ గేటుకి వచ్చినా. అయితే బిఫోర్ పోస్ట్ లంచ్ ఒకటి ఇచ్చేస్తాను, ఆఫ్టర్ లంచ్ ఇవ్వమని. ఈ ఆఫ్టర్ లంచ్ అంటే ఇంకా కూడా నాకు బ్లడ్ తీసుకొని ఉన్నాడు తాతని, ఇంకా ఉన్నాడు బ్లడ్ రాకుండా. అంటే ఆరోగ్యం గురించి కూడా ఇంత అవసరం, ఎన్ని సంపాదించినా లాస్ట్ ఒకసారి తినడానికి కూడా మన దగ్గర తాహత ఉండాలి, ఆ బాడీ సపోర్ట్ చేయాలి. సో ఆరోగ్యం గురించి కూడా మేము ఇన్ని రకాలు మనం సమయం అనేటటువంటిది చాలా అతీతమైనది, ఇన్ని సమయాలు ఉన్నా ఇవన్నీ కూడా వదులుకొని కేవలం ఏంటంటే సమాజం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, నవభారత అంబేద్కరుడు, సార్ చెప్పినట్టుగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అయితే మనం చూడలేము, కానీ ఇప్పుడు ఈ నవభారతాన్ని నవభారత అంబేద్కరుని ఈ రకంగా మనం మన టీషర్ట్ల పోయినా కానీ మన మొబైల్లో కానీ ఒక వాల్పేపర్ పెట్టుకొని చూడడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆచరణ లోపల ఆయన విధి విధానాలు పాటించుకుంటూ ముందుకెళ్దామని తెలియజేస్తున్నా. జై భీమ్, థ్యాంక్ యూ అన్నమాట.